సూపర్ ఎనర్జీతో మహేష్ బాబు గారిని ఇప్పటివరకు మనం సినిమాల్లో ఒక రేంజ్ ఆఫ్ ఎనర్జీతో చూస్తే ఇందులోని ప్రతి సాంగ్ లోను డబుల్ ట్రిపుల్ 4 టైమ్స్ మోర్ ఎనర్జీతో కనువిందు చేయబోతున్నారు ఆన్ జాన్ 12th ఇన్ థియేటర్స్ వెయిటింగ్ టు వాచ్ గుంటూరు కారం అండ్ అలాగే త్రివిక్రమ్ గారు బాగున్నారా మీరు మాకు నేర్పించింది బాగుండడం అంటే బాగా ఉండడం కాదు నలుగురితో బాగుండడం నవ్వుతూ ఉండడం అని దాన్నే మేము లైఫ్ లో ఫాలో అవుతూ వస్తున్నాం గురుజీ పట్టుకునేటువంటి కళానికైనా పలికేటువంటి పదానికైనా ఒక భరోసా త్రివిక్రమ్ గారు ఉన్నారు అని మరి త్రివిక్రమ్ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దామా
చూస్తున్నాము ఇన్ థియేటర్స్ ఆన్ జనవరి 12 ఫర్ గుంటూరు కారం ఇక మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకుందామా రాజకుమారుడు సినిమాలో తరంగేట్రం చేసి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ తరుణంలో కేవలం ఒక హీరోగా మాత్రమే కాకుండా ఒక మనిషిగా సమాజం కోసం నేను ఏం చేయొచ్చు అని ఆలోచించారు చూశారు అందుకనే సామి నీ నవ్వు ఒక వరం నీ కోపం ఒక శాపం నీ మాటే శాసనం నువ్వు మా సూపర్ స్టార్ వి సామి Let's have a special mashup video on our superstar Mahesh Babu garu please ఈ రోజు గుంటూరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఈ సినిమా పేరు గుంటూరు కారం రమణగాడు మీ వాడు మనందరి వాడు సో అందుకని మీ అందరి మధ్యలోని ఈ ఫంక్షన్ చేయాలని ఆయన ఇక్కడికి చాలా షూటింగ్ లో విపరీతంగా అలసిపోయిన తర్వాత కూడా వాంటెడ్ గా గుంటూరు ప్రజలను కలవడానికి వచ్చారు సో అందుకని మీరు కొంచెం డిసిప్లిన్ పాటిస్తారని పోలీస్ వారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చాలా అలసిపోతున్నారు పోలీసులందరూ నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను చాలా త్వరలో మీకు చెప్దాం ఈ విషయాన్ని రెండో విషయం సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం అలాంటి ఒక గొప్ప మహా నటుడు మహా మనిషి ఆయన తోటి నేను నేరుగా పనిచేయలేకపోయాను కానీ ఆయన పనిచేసిన సినిమాకి నేను ఒక రైటర్ దగ్గర పోసాని మురళి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను ఆయనకి సో ఆయనతో డైరెక్ట్గా పరిచయం కలిగినటువంటి సందర్భాలు ఒకటి మాత్రమే ఆ తర్వాత నేను అతడు కలియజాల సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడడం ఆయనతో గడిపిన ప్రతి క్షణం కూడా నాకు చాలా 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 అపూర్వమైంది అమూల్యమైంది సో అంత గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్ గారు ఇంకెంత అదృష్టవంతులు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయనతో ఆయన కొడుకుగా ఆయన్ని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఆయన వెంచర్ చేయలేని సినిమాలు అన్నిటినీ వెంచర్ చేయటానికి ఎక్కువ అడ్వెంచర్ చేయటానికి రెడీగా ఉండేటువంటి యాక్టర్ అనిపిస్తుంది ఆయన అండ్ ఒక సినిమాకి 100% పనిచేయాలంటే 200% పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే మహేష్ గారు ఇది చెప్పడంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడరు ఈ మాట చెప్పడానికి ఎవరు కూడా అండ్ నేను అతడు పనిచేసినప్పుడు ఎలా ఉన్నారో కలేజా పనిచేసినప్పుడు ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు అంటే 25 సంవత్సరాలని మీరు అంటున్నారు కానీ నాకైతే ఒక 2-3 సంవత్సరాలు కానీ క్రితమే ఇంట్రడ్యూస్ అయినటువంటి హీరోలాగానే అనిపిస్తున్నారు చూడడానికి అంత ఎంగగా ఉన్నారు మనసులోనూ అంత ఎంగగా ఉన్నారు పర్ఫార్మెన్స్లో కూడా అంత నూతనంగా అంత యవ్వనంగానే ఉన్నారు ఆయనకి మరిన్ని వసంతాలు ఉండాలని ఆయన్ని కృష్ణ గారి తరఫున మీరందరూ ఆయన వెనకాల ఉండాలని ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి 12వ తారీఖున థియేటర్లో కలుద్దాం ఈ సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకుందాం ఆనందంగా జరుపుకుందాం రమణ గారితో కలిసి జరుపుకుందాం థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారు మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము మీ మాటల్ని ప్రేమించేటువంటి మేము అండ్ అలాగే మీ కాంబినేషన్ కోసం ఆఫ్టర్ 14 ఇయర్స్ 14 సంవత్సరాల వనవాసం తర్వాత అన్నట్టుగా త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ కాంబినేషన్ చూడబోతున్నాము అండ్ ఇప్పుడు మహేష్ బాబు గారిని మాట్లాడవలసిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము హ్యాపీ సంక్రాంతి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నిజంగా చాలా ఆనందంగా ఉంది దీనికి మీరందరూ త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఆయన ఐడియానే మేము మొన్న మన మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని డిస్కస్ చేస్తుంటే ఆయన మీ ఊళ్ళో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు దానికి నేను